హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్లపై, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చే టిడ్కో ఇళ్లపై మరో కీలక ప్రకటన అయితే చేశారు. చాలామందికి ఇంకా టిడ్కో ఇళ్ళు అయితే రాలేదు. సో దానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. డిసెంబర్ కల్లా మరో 110,000 టిడ్కో ఇళ్ళు సిద్ధం. సీఎం జగన్ డిసెంబర్ నాటికల్లా 110,672 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మార్చి కల్లా మరో 110,000 ఇళ్లు అప్పగించే ఏర్పాట్లు అయితే చేయనుంది. డిసెంబర్ నాటికల్లా 110,672 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మార్చికి మిగతా ఇళ్ళు అంటే మరో 110,000 మార్చికి అయితే ఇవ్వబోతున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రి జగన్కి తెలిపారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించామని, మార్చిలోపు మిగిలిన ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఫేజ్ 1కి సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని సీఎంకు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని సీఎం ఆదేశించారు. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 1,000 ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు అయితే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన మార్గదర్శకాలను సూచిస్తున్నామన్నారు. విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు అయితే సీఎంకు వివరించారు. సో ఓవరాల్గా మార్చి నాటికి, అంటే డిసెంబర్కి 110,000 ఇళ్ళు, మార్చికి మరో 110,000 ఇళ్ళు అయితే ఇస్తారు. 1,000 ఇళ్ళు దాటి ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక ప్రత్యేకంగా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే అక్కడ ఒక అసోసియేషన్ ఉన్నట్లయితే ఆ 1,000 ఇళ్ళకి సంబంధించి మెయింటెనెన్స్లు ఏమైనా ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అవన్నీ కూడా అసోసియేషన్ అయితే చూసుకునే విధంగా ఏర్పాటు అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.